ఏలూరు జిల్లా పోలవరం. ఏలూరు జిల్లా పోలవరం మండలం ప్రగడపల్లి పంచాయతీలో సర్పంచ్ కాలం బాపిరాజు అధ్యక్షతన సెక్రటరీ రాజారావు సోమవారం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దాపడతి మోహన్రావు పంచాయతీ కార్యవర్గ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఉన్న పలు సమస్యలను గ్రామసభలో సర్పంచ్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ బాపిరాజు మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానన్నారు. నిధుల కొరతతో పలు సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, నిధులు మంజూరు చేయాలని, నిధులు మంజూరు రాగానే పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారని ప్రజలు తెలిపారు. ఇప్పటి వరకు పంచాయతీ అభివృద్ధికి సుమారు 15 లక్షలు ఖర్చు చేశానని, అవి ఇప్పటి వరకు బేలులు రాలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెనక్కి తీసుకోవడంతో పంచాయతీలు అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను పంచాయతీ అభివృద్ధి ఆగిపోతుందని, ప్రజల చేత మాటలు పడవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ సిబ్బందికి 5 నెలల పాటు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రగడపల్లి పంచాయతీ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుంటే గ్రామంలో భిక్షాటన చేయవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నాయకులకు ప్రజాప్రతినిధులకు తెలియజేస్తుందంటే మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా సమస్యలు ఉంటే మద్దతు తీసుకొస్తే గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఉన్నారు, ఎంపీడీసీ గారు ఉన్నారు. కాబట్టి ఫీజిబిలిటీని బట్టి అంటే కొన్ని కొన్ని వర్క్స్ వెంటనే చేయడానికి వీలవదు, కొన్ని కొన్ని వర్క్లు వెంటనే మనం ఆ సమస్యను పరిశీలించడానికి వీలవుతుంది. కాబట్టి మనకున్నటువంటి నిధుల లభ్యతను బట్టి ఆ వర్క్స్ అనేవి చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మీలో వచ్చి మాట్లాడొస్తే కోరుతున్నాం. ఎంపీడీసీ గారికి, సెక్రటరీ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, అలాగే మన గ్రామ పెద్దలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు, సచివాలయ సిబ్బందికి, వాలంటీర్స్కి, ఎంజీఎన్ఆర్ఎస్ సిబ్బందికి, టీఏ గారికి, మరియు అంగన్వాడీ టీచర్స్కి, అలాగే హెల్త్ వర్కర్స్కి, అలాగే ప్రతిక్రియ మిత్రులకు నా వందనములండి. ఏమనగా మన పంచాయతీలో సంవత్సరాల నుంచి అయితే నిధులేమీ లేదు, డైవర్ట్ చేసేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం. అలాగేస్తుంది ఇలాగ పథకాలకు డైవర్ట్ చేసేస్తున్నాడు. మేము రోడ్లు ఎక్కేస్తున్నాం బెచ్చమెక్కుతాం రేపు నుంచి. పంచాయతీలు ఏమీ లేవు, ఖాళీ, సున్నా. ఆల్రెడీ నేను 20 లక్షలు పెట్టుబడి పెట్టున్నాను. ఇక్కడ నిధులు అనేది అయితే లేవు, కానీ కొన్ని కొన్ని వర్క్స్ అలాగే చేస్తున్నాం. ఒక్కో సొప్పో తెచ్చి సిబ్బందికి జీతాలు ఇవ్వడానికే లేదు. పంచాయతీ ఎలా ఉన్నాయి దానికి ఎలా ఉండే కదా. మండలంలో ఏ పంచాయతీ బాగుందంటే పోలవరం మండలంలో ఎవరనే చెప్తారు ప్రయాడపల్లి పంచాయతీ బాగుండదు. ఎందుకంటే అవి నిధులు ఇవ్వకపోయినా మా సొంత డబ్బులతో కొన్ని కొన్ని ఇప్పుడు ఈ రేగి బందరం ఉందంటే ఇప్పుడు దాకా రాలే, సంవత్సరం అయిపోయింది ఈ రేసి. కానీ అవి నిధులు లేవు, ఏం చేయడం నిధులు లేవు. అలాగే మన ఎంజీఎన్ఆర్ఎస్లో అంతా బాగానే చేసుకుంటున్నారు, బాగా చేసుకోండి. పరీక్ష కూడా ఏ అయితే ముఖ్యమైన అంటే కలిపి తీసుకోండి.